శుభోదయం. నారుమ చినోట ఓ మంచి మాట ఈ శీర్షికన ఈ రోజున ఆఫ్టర్ డెత్, మరణం తర్వాత. ఎస్, ఆఫ్టర్ డెత్ ఇది ఒక క్యూరియాసిటీగా ఉంటుంది మనకి. కాకపోతే ఇక్కడ శ్రోతలందరికీ చిన్న రిక్వెస్ట్, ఇది స్పాంటెనిటీగా అప్పటికప్పుడు ఆసువుగా చెప్తున్నాను. ఒకసారి పొరపాటు దొరలొచ్చు, మళ్ళీ రిపిటేషన్ చేస్తూ ఉంటాను, ఏమనుకోవద్దు. ఆఫ్టర్ డెత్ అంటే మనిషి చనిపోయిన తర్వాత ఏమవుతుంది. మనిషి చనిపోయిన తర్వాత సాధారణంగా కుటుంబ సభ్యులు కానీ స్నేహితులు కానీ వాళ్ళకి ఒక బాధ కలుగుతుంది. అది కూడా ఎలాగంటే, మనిషి తీసుకొని చనిపోతూ ఉంటే అమ్మయ్య రిలీఫ్ అయ్యాడు, ఇప్పటికైనా సద్గతులు కలుగుతాయి, ఎప్పటి నుంచో ప్రార్థిస్తున్నాము, ఎప్పుడైనా భగవంతుడు తీసుకెళ్ళిపోయి బాధ తట్టుకోలేడు వాడు అని, ఒకటి. రెండోది, ఉన్నవాళ్ళకి ఇబ్బంది, సర్వీస్ చేయట్లేక బతుకున్న వాడికి ఇబ్బంది, వీళ్ళందరి చేత చేయించుకోవటం చాలా ఇబ్బందికరంగా ఎబ్బెట్టుగా ప్రవర్తిస్తుంటారు అన్నది ఒక టాక్ ఉంటుంది. ఒక ఎఫెక్షన్ ఏంటంటే, మరి అటాచ్మెంట్ ఉంటుంది ఫ్యామిలీ మెంబర్స్కి, నాన్న అని కానీ తల్లి కానీ అని. వాళ్ళకి కొంత పెద్ద వయసు వచ్చిన తర్వాత షుగరు, బీపీ, ఇంకా రకరకాల జబ్బులు ఉన్నప్పుడు పక్కన వాళ్ళు వీళ్ళు ఏడుస్తున్నా కూడా కంట్రోల్ చేస్తారు. నువ్వు ఎక్కువ ఏడవకూడదు, నీకు బీపీ ఉంది, నీకు షుగర్ ఉంది, ఆ జబ్బులు ఉన్నాయి, ఈ జబ్బులు ఉన్నాయి, నువ్వు ఏడిస్తే పెరుగుతాయి, నువ్వు ఏడిస్తే నువ్వు ఏదైనా అయితే పిల్లలు ఏమైపోతారని కంట్రోల్ చేస్తారు. సరే, ఒకరోజు శవం ఉన్నంత వరకు ఏడుస్తాం. రెండవ రోజున శవయాత్రకు రెడీ అవుతూ ఉంటుంది. ఈ లోపల ఈ రోజుల్లో ఎలా ఉందంటే, కరెంటు సిచ్యుయేషను ఎక్కువ మంది ఏడవట్లేదండి. నిజంగానే చెప్తున్నా, ఇదివరకు బోరు నేడ్చి వామ్మో వామ్మో నాన్నో మొగుడా అని చెప్పేసేసి గుండెలు బాదుకుంటూ శరీరాన్ని తాకుతూ ఏమండి శరీరం మీద పడిపోయి ఏడ్చే రోజులు ఇప్పుడు లేవు. ఇప్పుడంతా కూడా ఐస్ బాక్స్లు వచ్చేసాయి. ఫస్ట్ రాగానే ఐస్ బాక్స్లో పెట్టేస్తున్నారు, దూరం నుంచే దండాలు పెట్టుకుంటున్నారు. భార్య కానీ ఎవరైనా సరే, ఏదైనా సరే, అంటే మరి థియేటర్ నుంచి వచ్చింది డిసీజెస్ బాడీ కాబట్టి ఏమైనా బ్యాక్టీరియా అవన్నీ ఏర్పడతాయనే ఆలోచన ఒకటి, ఐస్ బాక్స్ ఒకటి పెడతారు. సరే, పిల్లలందరూ వస్తారు, అయిపోతుంది, దండం పెట్టుకుంటారు. ఇప్పుడు పూర్వకాలంలో ఏడుపులు పెడబొబ్బలు ఉండేవి కానీ అటాచ్మెంట్స్ ఇప్పుడు లేవు. ఇప్పుడు ఎట్లా తయారైందంటే, లేటెస్ట్ ట్రెండ్ వచ్చేటప్పటికి వీడియో కాల్లోనే, వాట్సాప్ వీడియో కాల్లోనే డెడ్ బాడీని దూరపు బంధువులకు చూపించేస్తున్నారు. ఒకసారి దూరంగా చూపించేసి దండం పెట్టేసుకుంటున్నారు, రాకుండా అన్నమాట. అంత దూర వ్యయ ప్రయాసాలకు వచ్చి రావటం, వీళ్ళ కోసం బాడీని ఇక్కడ వెయిట్ చేయించడం, ఇవన్నీ లేకుండా వాట్సాప్లో వీడియోల్లో చూపించేస్తే సరిపోతుంది. ఈ స్టేట్స్ నుంచి రావాలి అని అంటే, చాలామంది వరకు స్టేట్స్లో ఇదే మల్టిప్లై చేస్తున్నారు. వీడియోలు చూసేసి రాలేకపోతున్నా ఏమనుకోవద్దు, బాబాయ్ నువ్వు నాన్నకి నువ్వే చేసేసే క్రిమేషన్ అంటున్నారు. వచ్చేవాళ్ళు వస్తున్నారండి కొంతమంది, 100కి మహా అయితే 10% వస్తున్నారు. తల్లి పోయినా వాళ్ళ కోసం ఉంచుతున్నారు. కేవలం ఈ రోజుల్లో కుక్కలు చనిపోతేనే ఇంటి పెంపుడు కుక్కలు ఫారిన్ కంట్రీస్ నుంచి వస్తున్నారు, కుక్కల్ని, చచ్చిపోయిన కుక్కల్ని సెరమనీ చేయటానికి. ఇక తల్లిదండ్రుల కోసం రాకుండా ఎలా ఉంటారు, కొంతమంది వరకు వస్తున్నారు. కాబట్టి ఇప్పుడు ఇక్కడ జరిగే తంతు ఏంటంటే, అయిపోయిన దగ్గర నుంచి, శవదహనం అయిన దగ్గర నుంచి ఇక ప్రారంభం అవుతుంది. లోపల గుసగుసలు, రుసరుసలు, లేకపోతే ఆస్తిపాస్తుల పంపకాల గురించి కానీ, లేకపోతే ఇంకేదైనా విషయాలు. నిజంగా ఆలోచిస్తే మనిషి బతుకున్నంత వరకు ఒక ధనికుడైనా సరే, ఒక కోటీశ్వరుడైనా, ఒక బిర్లా అయినా, ఒక టాటా అయినా సరే, ఎవరైనా సరే కోట్ల రూపాయలు సంపాదిస్తారు. దేనికోసం? కుటుంబం కోసం. తను చనిపోతానని తెలుసు గ్యారంటీగా. తనేమని అనుభవిస్తాడా? బతుకున్న నాళ్ళు శ్రమ పడతాడు, పైసా కూడా పెట్టి పిల్లల కోసం, లేకపోతే ఇంకేదైనా ప్రాజెక్టులు, పిల్లలంతా 4 మగ పిల్లలు, వాళ్ళని బిజినెస్లో దింపుతాడు. ఈ కోట్లు సంపాదించేసేసి, కోట్లు పిల్లలకిచ్చి, తన జీవితం కానీ, తన భార్య కానీ, తను కానీ ఎంజాయ్ చేసింది లేదు, ఒక పుణ్యక్షేత్రం వెళ్ళింది లేదు, ఒక వినోదయాత్రకు వెళ్ళింది లేదు, ఒక ఎవరెస్ట్ శిఖరం కానీ, ఒక డార్జిలింగ్ కానీ, ఇంకోటి చూసేది ఉండదు. చనిపోతారు, కోట్ల రూపాయలు సంపాదించేసి ఇచ్చేసి వెళ్ళిపోతారు. ఆ నెక్స్ట్ జనరేషన్ అండి,
వాళ్ళు అంతే, నాన్నని పుణికిపుచ్చుకొని తన పిల్లల కోసం కోట్లు 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 సంపాదిస్తారు. ఇట్లా ప్రతి జనరేషన్ కోట్లు సంపాదించుకుంటూ మునిగిపోతూ ఉంటే ఖర్చు చేసేదేముందండి? వాళ్ళ అవసరాలకు ఎంత ఖర్చు చేస్తారండి కోట్లలో? అరే, పేదవాళ్ళ కోసం ఒక చారిటబుల్ ట్రస్ట్ లాగా పెట్టుకొని ఒక వాటర్ ట్యాంకో లేకపోతే ఇంకేదైనా ఇంకేదైనా ప్రజా ప్రయోజనార్థం, ప్రపంచంలో ఉన్నటువంటి ప్రజలందరి పేదలు ఉన్నారు కదా, 80% పేదలు ఉన్నారు, కటిక దరిద్రంలో అనుభవించే వాళ్ళ కోసం వాళ్ళకు ఒక కమ్యూనిటీ హాలు వివాహం చేసుకునేందుకు, లేకపోతే ఒక పేదవాళ్ళ పక్కా ఇళ్ళు పల్లెటూళ్ళకి వెళ్ళి కాన్సన్ట్రేషన్ చేసి అక్కడ చేసి మీ నాన్న అమ్మల పేర్లు అలా ఫౌండేషన్ స్టోర్ మీద రాసి వాళ్ళ బొమ్మలు పెడితే శాశ్వతంగా ఉంటాయి ఉన్నన్నాళ్ళు. నాన్నని 12 రోజులు కర్మకాండ అయిపోగానే మర్చిపోతాం, అమ్మని 12 రోజులు కర్మకాండ అయిపోగానే మర్చిపోతాం, తర్వాత మన సంపాదనలో మనం పడిపోతాం. ఈ కోట్ల రూపాయలు సంపాదించుకొని ఏం చేస్తామండి? నీ పిల్లలకి ఇస్తావు, నీ పిల్లలు కోట్లు సంపాదించేసేసి వాళ్ళ పిల్లలకి ఇస్తాడు. ఇదే కాన్సెప్ట్ కంటిన్యూ అవుతూ ఉంటే, కోట్లు కోట్లు మురిగిపోతూ ఉంటే మీరు ఇక ఎంజాయ్ చేసేదేముంది జీవితంలో? మీ పిల్లలు ఎంజాయ్ చేసేదేముంది చెప్పండి. మరి రతన్ టాటా వయసు పెరిగిపోయింది, ఇప్పటికీ 78 ఏళ్ళు 80 ఏళ్ళు, వృద్ధాప్యంలో కూడా కుంటుకుంటూ కోట్లు సంపాదిస్తున్నాడు. సంపాదించిన దాంట్లో మహా అయితే 20% ఏదో పేదలకు ఏదో ఇస్తూ ఉంటాడు, కష్టకాలం వస్తే గవర్నమెంట్కి ఇస్తాడు, దేశానికి ఇస్తాడు. అది కొంచెం ప్రభుత్వంతో తమకున్న సత్సంబంధాలు, ఫ్యాక్టరీలకు సంబంధించి పర్మిషన్స్ కోసం అవన్నీ అవ్వచ్చు. ఏమీ ఇవ్వకుండా చివరికి పిల్లలకే ఇచ్చేసి వెళ్ళిపోతాం. మనం ఇవ్వకపోయినా మనం రాయకపోయినా బలవంతంగా తీసేసుకుంటూ ఉంటారు. కొంతమంది సంపాదిస్తారు పాపం, పిల్లల పేర్ల మీద రాసేసుకుంటారు, ఇస్తారు, పిల్లల హ్యాండ్ ఇచ్చేసేసి తీసుకెళ్ళి వృద్ధాశ్రమాల్లో చేర్పిస్తున్నారు. మరి యుఎస్ యూకే లాంటి చోట్లకి వెళ్ళిపోతే అక్కడతోనే తల్లిదండ్రులతో పిల్లలకి బంధం తెగిపోతుంది. ఇక్కడ వీళ్ళు అక్కడ వాళ్ళు, వీళ్ళ సావులు కూడా వాళ్ళకి తెలుస్తాయి అంతే తప్ప ఏమి కనెక్షన్ ఉండదు. ఏమంటే అక్కడుండి అమ్మా నాన్న చాలా బాగా చూడాలి, లగ్జరీ లాంటి పెద్ద పెద్ద ఓల్డేజ్ హోమ్స్లో చేర్పించేసి టీవీ ఉన్నది, హోటల్లో 5-స్టార్ హోటల్లో ఎంజాయ్ చేసినట్టు పెడితే వాళ్ళ జబ్బులు వస్తే డాక్టర్లు చూస్తారు, లేకపోతే పక్క వాళ్ళు పరామర్శిస్తారు, పక్క రూములు వాళ్ళు. కానీ సొంత బిడ్డలు రారు కదా, ఫోన్లలో ఏదో చెప్తారు, అమ్మా మేము బయలుదేరమా, అమ్మా మేము బయలుదేరమా అంటారు. బయలుదేరమని ఎందుకు చెప్తారు? వీళ్ళు చెప్పరు, ఎందుకంటే బయలుదేరమంటే వ్యయ ప్రయాసాలు ఖర్చులు అవన్నీ ఉంటాయి కదా అని. వద్దమ్మా ఏదైనా జరిగితే, ఏదైనా జరిగితే అంటే ఏదైనా పోతే కానీ అలా మేము ఇన్ఫామ్ చేస్తాం కదా అంటారు. తీరా ఫ్లైట్ టికెట్స్ దొరకాలి, అన్ని దొరకాలి, ఇవన్నీ వద్దులేండి, తట్టంగా ఉందా అంటే ఒక సంపాదించిన తర్వాత కోట్లు సంపాదించిన వాడు మధ్యతరగతి వాడికి అసలు ఏ ఉండదు, ఏక నిరంజన్, చక్కగా చచ్చిపోతాడు, బాడీని తీసుకెళ్తారు, శవదహనం చేస్తారు, మహా అయితే 12 రోజుల కార్యక్రమాలు చేసుకుండే వాళ్ళు చేసుకుంటారు. మధ్యతరగతి వాడిది మాత్రం ఇక్కడ శవరాజకీయం అంటారు, శవరాజకీయం ఆర్థికంతో ముడిపడి ఉందండి. చనిపోయిన దగ్గర నుంచి 3 రోజులు చేసేటువంటి నిత్య కార్యక్రమాలు 3 రోజులు ఉంటాయి సంచయనం దొరక, ఆ లోపలే 150,000 బ్యాండ్ వేసేస్తాడు పూజారి గారు, ప్రధానమైన ఆయన వచ్చి చేసే ఆయన ప్యాకేజ్. ఇక్కడ కూడా ప్యాకేజీ, అంబులెన్స్ దగ్గర నుంచి మేమే మాట్లాడతాం, వాహకుల్ని మేమే పెడతాం, అక్కడ శవాన్ని అక్కడే పెడతాం, మేమే చేస్తాం, అన్నీ చేస్తాం, ఇన్ని చేస్తాం, ప్యాకేజ్ ప్యాకేజ్ 120,000 130,000 పైసా ఇవ్వక్కర్లేదు అంటాడు. కానీ ఆ అంత్యక్రియలకు వెళ్ళటానికి శ్మశాన వాటికి వెళ్తే అక్కడ కట్టెలు మోసి కట్టెలు పెట్టేవాడు, పేర్చేవాడి దగ్గర నుంచి ఏదో ఒక బుట్టలాగా తీసుకొని కట్టెలు ఏరేవాడి దాకా ప్రతి ఒక్కడికి డబ్బులే, 1,000 రూపాయలు 2,000 రూపాయలు, వాడికి 500 ఇవ్వండి, వీడికి 50, మొత్తం దొబ్బేయటమే. ఏం లేదు దొబ్బేయటం అని నేను ఎందుకంటున్నాను అనకూడదు ఆ పదం, కాకపోతే ఆవేశం అలాంటిది కట్టలు తెంచుకొని వస్తుంది ఆవేశం. ఒకవైపు ఏడుస్తామా మనిషి పోయాడని, ఒకవైపు డబ్బు ఖర్చు అయిపోతుంది ఊరికని అని ఏడుస్తామా? మరణ శాసనం, మరణానికి సంబంధించిన డెత్ సర్టిఫికేట్ ఇవ్వడానికి నిన్న మాకు తెలిసిన చుట్టాల దానికి వెళ్తే 1,500 అడిగారండి డెత్ సర్టిఫికేట్ రాసిటని, నేము ఆక్యుపేషను ఫాదరు డేట్ ఆఫ్ బర్త్ అవన్నీ రాసిచ్చడానికి 1,500 రూపాయలు ఇస్తే ఇచ్చారు.
ఇట్లా ఉంటుంది. అప్పటికప్పుడు పే చేయాలి, జీపే, వాళ్ళకు కూడా జీపేలు ఉంటాయి. అంటే నేను చెప్పేది ఇట్లా ఖర్చు అయిపోతూ ఉంటుంది. ఈ 12 రోజుల లోపల ఒక మనిషి చనిపోయి, చావు కూడా పెళ్లి లాంటిదే బ్రదర్ అన్నాడు ఆచార్య యాత్రే గారు. సాపాటు ఎటూ లేదు, పాటైనా పాడు బ్రదర్. రాజధాని నగరంలో వీధి నీది నాది బ్రదర్, స్వతంత్ర దేశంలో చావు కూడా పెళ్లి లాంటిదే అన్నాడు. అలాగే చావు పెళ్లిలాగా జరుగుతుంది, నిజమే ఆచార్య యాత్రే గారు చెప్పినట్టుగా. ఒక చిన్న ఉదాహరణ చెప్తాను, ఎక్కువ చెప్పను, అయిపోవచ్చింది. సినిమా యాక్టర్ శరత్బాబు గారు ఓ వివాహం చేసుకున్నాడు, డైవర్స్, తర్వాత ఒక్కడే ఉంటున్నాడు. వివాహం చేసుకోలే, చేసుకుందాం అనుకున్నాడు. ఆ ప్రపోజల్ ఆగింది. 500 కోట్ల రూపాయల ఆస్తి, పెద్ద బిల్డింగ్, చెన్నైలో. ఏమి ఎత్తికెళ్ళాడండి, వాళ్ళ చెల్లెళ్ళు వాళ్ళ అక్కలు అంతా ఎగబడిపోయి బతుకున్న దగ్గర నుంచి కాట్ర కుక్కల్లాగా ఎదురు చూస్తూ, చకోర పక్షుల్లాగా ఎదురు చూస్తూ పోగానే బిల్డింగ్ ఒక చెల్లి పంచుకుంది. 500 కోట్ల రూపాయలు అందరూ పంచుకున్నారు. వాణి జయరామ్ గారు 1 కోట్ల రూపాయలు సంపాదించారు, చనిపోయారు. ఏమి ఎత్తికెళ్ళారు, 16 మంది వాళ్ళ కుటుంబ సభ్యులు మొత్తం స్వాహ దోచేసుకున్నారు. అదే బతుకున్నప్పుడు నువ్వు శరత్బాబు కానీ వాణి జయరామ్ గారు కానీ ఇంకొకటి కానీ ఇంకొకటి కానీ పేదవాళ్ళకి హెల్ప్ చేయండి అయ్యా, నీ కుటుంబాన్ని కొంచెం ఉంచుకోండి, సొంత లాభం కొంత మానుకో, పొరుగు వారికి తోడుపడబోయే అన్నాడు మన స్వామి గురజాడ అప్పారావు గారు. అట్లాగే ఏదో ఒకటి హెల్ప్ చేయండి అయ్యా, చక్కగా సహాయం చేయండి అయ్యా, పేదవాళ్ళకి నీ పేరు చెప్పుకుంటారు. ఒక కమ్యూనిటీ హాలు, ఒక చౌల్ట్రీ, లేకపోతే ఒక చిన్న సింగిల్ బెడ్రూమ్స్, సింగిల్ రూమ్స్, చక్కగా ఎంత ఆనందంగా ఉండండి. మీ అమ్మా నాన్న పేర్లు పెట్టండి, మీ అమ్మా నాన్న ఫోటోలు పెట్టండి. అసలు ఎందుకు చేయట్లేదు, ఎందుకు మనసు రావట్లేదు? మహనీయులు చాలామంది చేస్తున్నారు, కొంతమంది వరకు చేస్తున్నారు. 100కి 10% కనబడుతున్నారు, మిగతా 90% కనబడట్లేదు. ఎక్కడో టార్చిలేట్ పెట్టి ఎదుగుతే కానీ కనబడట్లేదండి. వదాన్యులు, దానం చేసేవాళ్ళు కానీ మంచివాళ్ళు, మహనీయులు, మనుషుల్లో దేవుళ్ళు అలాంటి వాళ్ళు. ఎందుకండి మనం కోట్లు సంపాదిస్తాం, చచ్చిపోతాం అని తెలుసు. ప్రతి ఒక్కరికి చావు అనేటువంటిది తప్పదు. నువ్వు ఏ మూల దాక్కున్నా సరే ఈడ్చుకొని లాక్కొస్తాడు యమధను, బయటికి తీసుకెళ్ళిపోతాడు. తీసుకెళ్లే లోపల అవన్నీ తీసుకెళ్ళి మీ పిల్లలకి దెబ్బ పెట్టడం కన్నా సహాయం చేయండి అయ్యా, పేదవాళ్ళకి చక్కగా చేయండి అయ్యా, హెల్ప్ చేయండి అయ్యా. దేశానికి ఇవ్వద్దు, రక్షణ నిధికి ఇవ్వద్దు, ఓ రామకృష్ణ మిషన్కి ఇవ్వండి. ఎవరికి హెల్పింగ్ జరుగుతుందో, అనాథ బాలలకు ఇవ్వండి, మెంటల్లీ రిటార్డెడ్ పీపుల్కి ఇవ్వండి, దివ్యాంగులకు ఇవ్వండి. దివ్యాంగులకు ఒక ఎయిర్ కూలర్స్ ఇప్పించండి, ఒక 5-6 చోట్ల హాయిగా మీ పేరు చెప్పుకొని మంచినీళ్ళు తాగుతారు. ఫ్యాన్లు పెట్టించండి, ఏసీలు పెట్టించండి, ఏదైనా ఖర్చు చేయండి అయ్యా. ఉన్నంతలో మొత్తం కూడబెట్టుకొని కూడబెట్టుకొని నా కొడుక్కి, నా కూతురికి, నా మనవడికి, నా మనవరాలికి అని పెట్టుకుంటే తల్లి తగలేస్తున్నారు నిన్ను పెద్ద వయసులో. లేకపోతే నువ్వు చచ్చిన తర్వాత వాళ్ళు పంచుకుంటున్నారా, ఏం చేస్తున్నారో కూడా తెలియదు. భార్యాభర్తలు ఎవరో ఒకళ్ళు పోతారు కదా, మిగతా వాళ్ళని జాగ్రత్త చూసుకుంటారా లేదో తెలియదుగా. అనాథం చేసి వృద్ధాశ్రమాలు చేర్పిస్తారా, దిప్పి పొడుపు మాటలు మాట్లాడతారా, లేకపోతే పని మనిషిలాగా ఉపయోగించుకుంటారా, మనకి తెలియదండి. నాన్నని ఒక ఆయాలాగా ఉపయోగించుకోవచ్చు, పిల్లల్ని స్కూల్కి తీసుకెళ్ళు, బస్సు దాకా దింపిరా నాన్న అనొచ్చు, పాలిష్ అయ్యి అనొచ్చు, బట్టలు ఉతకమనొచ్చు, వాళ్ళు ఇష్టం వచ్చినట్టు చేయొచ్చు. అమ్మనైతే వంటింటికి పరిమితం చేసి ఒక వంట మనిషిని చేస్తారు, వంట మనిషి ఉంటే తీసేసి అమ్మని వంట మనిషిని చేసి వంట చేయిస్తూ ఉంటారు. చచ్చినట్టు చేస్తుంది ఆవిడ, ఆధారం లేదు ఇంకా బతికినంత వరకు. తన బాధని, ఆక్రోశాన్ని దిగమింగుకుంటూ చేస్తుంది. ఎందుకండి బతుకున్నప్పుడే హాయిగా ఆనందం అనుభవించండి సార్. ఆ చక్కగా భార్యను తీసుకొని తీర్థయాత్రలకు వెళ్ళండి, ఎక్కడికైనా వెళ్ళిరండి, ఒక సంస్థానాలకు ఇవ్వండి, కంచి కాంబకోటి పీఠం లాంటి పీఠాలకు ఇవ్వండి. వేద పాఠశాలను బతికిచ్చిన వాళ్ళం అవుతాం, వేదోద్ధరణకు మన తోడ్పాటు ఉన్నట్టుగా ఉంటుంది, ఒక ఆనందం, ఒక సంతృప్తి ఉంటుంది. అబ్బే మనసులో ఇలాంటి ఆలోచనలు రావు కదా మనకి. గుళ్ళోకి వెళ్తావు, బ్రహ్మాండంగా దర్శనం చేసుకుంటావు,
ప్రత్యేక దర్శనం 10,000 రూపాయలు టికెట్ పెట్టి కొంటావు తింటావు కానీ వచ్చేటప్పుడు వాడు ప్రసాదం ఇస్తే బయట కూర్చొని వాడు అయ్యా అయ్యా అని ఎవరైనా పేదవాడు అడిగితే కనీసం నీకు ఉచితంగా వచ్చిన లడ్డూలో ఒక చిన్న మొక్కైనా వాడికి పెట్టావు నువ్వు. ఇంకా నువ్వేం పెడతావు? 10 రూపాయలు 20 రూపాయలు దానం మారదు మారదు మారదు. ఈ మనస్తత్వాలు మనుషులవి పోయేటప్పుడే దిక్కుమాలిన చావులు తెస్తే ఆ 1,00,000 రూపాయలు నీ రక్త సంబంధీకులే పంచుకుంటారు, లేకపోతే దూర బంధువులు వచ్చి పంచుకుంటారు. ఈ మధ్యకాలంలో ఒక ఉదాహరణ కూడా నాకు జరిగింది. అట్లా భార్యాభర్త ఇద్దరూ పోయారు, ఎవ్వరూ లేరు. ఎప్పుడో దూర బంధువు, నేను ఫలానా వాడి బ్రదర్ని, చచ్చిపోయిన వాడి బ్రదర్ని అని వాడి తీసుకొచ్చి నేను అని చెప్పి మొత్తం లాక్కుపోయాడు ఆస్తిపాస్తులు. బతుకున్నప్పుడు వచ్చి వదిన్నేను అన్నయ్యని చూడలేదు, సేవలు కూడా చేయలేదు. కనీసం వాళ్ళు చావు బతుకుల మధ్య ఉన్నారని తెలిసినా కూడా చివరికి నేనే బ్రదర్ని, నాకే ఇదంతా చెల్లుతుందని అండు మొత్తానికి ఎత్తుకెళ్ళిపోయాడు. ఏమండి, మన కళ్ళ ముందే ఇలాంటి ఘోరాలు, అకృత్యాలు, దారుణాలు, అమానుషాలు, కుసంస్కారాలు జరుగుతున్నప్పుడు ఎందుకు సార్ ఈ డబ్బులు పెట్టుకొని మనం? ఏదో ఒక పేదలకి సహాయం చేయండి సార్. స్వస్తి. భవదీయుడు నారు మంచి.